వచ్చే నెల 17న జరగబోయే తిరుపతి లోక్సభ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో విజయం సాధించాలని ఏపీ అధికార పార్టీ వైసీపీ భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన భారీ విజయంతో దూకుడు మీదున్న వైసీపీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితం వస్తుందనే నమ్మకంతో ఉంది. తాజాగా తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఏ రకంగా ప్రజల ముందుకు వెళ్లాలనే అంశంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల్లో గెలుపు ఖచ్చితంగా తమదే అనే అతి విశ్వాసం వద్దని సూచించారు. అంతా సమన్వయం చేసుకుని పనిచేయాలని అన్నారు. పార్టీ అభ్యర్థి గురుమూర్తిని మంచి మెజార్టీతో గెలిపించాలని సీఎం జగన్ నేతలకు తెలిపారు. పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని పార్టీ నేతలకు పరిచయం చేసిన జగన్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలని తెలిపారు. ఇందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజలందరికీ రాజకీయాలు చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం జగన్ నేతలకు ఆదేశించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించాలని సీఎం జగన్ నేతలకు చెప్పారు. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా ఒక ఎమ్మెల్యే అదనంగా ఉంటారని జగన్ తెలిపారు.